పోలీసులు పూర్తి నిర్వీర్యం సచ్చిపోయి రక్తం లేదు. ఇక అవి ఏంటో అంటారే ఆ రెండు లేకుండా పోయినాయి వాళ్ళకు. ఈ పోలీసుకు పౌరుషం లేదు, నిర్వీర్యం అయిపోయింది. అదేదో అంటారు చూడు ముఖవానికి ఏందో, అట్లాంటివి లేవు వాళ్ళల్లో. బజార్లో ఇప్పుడు వాళ్ళు మాకు పోలీసులు వాళ్ళు ఎవరో చేస్తారు అట్లా అయిపోయినారు. ఇంతైనా ఈ పోలీసులు సిగ్గు శరం అనేది ఉంటే ఎస్పీ గారు వచ్చారు ఒక 100 మంది పోలీసు. ఇది ఎక్కడ పోలీసు? నేను ఎంపీ, ఈ ఏరియాకి నేను వాళ్ళు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేగా. ఇది పబ్లిక్ రోడ్డు, ఈ పబ్లిక్ రోడ్డు పైన నన్ను పోకూడదని ఈ సిగ్గు లేని పోలీసు వాళ్ళు నన్ను బజార్లో కూర్చోబెడతారా? చేతైతే అరెస్ట్ చేయొచ్చు కదా, నేనేమైనా తప్పు చేస్తుంటే. ఏం వీళ్ళ నాయన సొమ్మ, వీళ్ళ అబ్బా సొమ్మ, వాళ్ళ అబ్బా సొమ్మ, ఈ పబ్లిక్ రోడ్డు ఇంత నిర్వీర్యం అయిపోయింది. పోలీసు లీడర్లో మరవరాదు. ఈ మధ్యకాలంలో ఒక పార్టీ అని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ అదుపు తప్పి పోలీసు వ్యవస్థను చాలా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. ఇప్పటి నుంచి ఏ ఎంపీ మాట్లాడినా ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఏ పార్టీ అయినా సరే వాళ్ళ నాలుగను కోస్తాం, ఇది గుర్తెరగాలి. కూర్చోండి, జిందాబాద్ లో మురాదాబాద్ లో అరిసేది పెట్టేది వద్దు. ఇది మన పోలీస్ స్టేషన్, ఇది మన ఊరు. రూలింగ్ లేదు, గీలింగ్ లేదు. పోలీస్ వ్యవస్థకు రూలింగ్ ఏముంది? రూలింగ్ లో లేనోడు ఏముంది? రూలింగ్ లో లేనోడు కూడా మాట్లాడుతున్నారు కదా, చూడలేదా? ఒక రెండు ఘటనలు వైఎస్ఆర్ పార్టీలు కూడా మాట్లాడినారు కదా, వైఎస్ఆర్ మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇద్దరిద్దరే. పోలీసులు మాట్లాడితే ఏదో వాళ్ళ కొమ్మలు వస్తాయనుకుంటున్నారు, అది కుదరదు. ఇప్పటి నుంచి ఉపేక్షించాము, దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. బియాండ్ ది లిమిట్స్ మాట్లాడి, మనసులో మనోభావాలను దెబ్బతినంత అట్లా మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడి, మా భార్య పిల్లలకు మొరాలు చూపించాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. ప్రతి పాశ్వలో మొగల్లమై పోలీసు వ్యవస్థ లేక వచ్చినాం. గొజ్జల్లమా? మొగల్లమై పోలీసు వ్యవస్థ లేక వచ్చినాం. గొజ్జల్లు అనే మాట మాట్లాడితే దానికి చెప్తున్నా సమాధానం, మొగల్లై పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.